హలో బడ్డీస్ నా పేరు సాయిచంద్ చిలుకూరి వెల్కమ్ టు మైన్స్ అకాడమీ మన అకాడమీ సో రోజుటి మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ మీకు కావాలి అనుకుంటే మీరు మైన్స్ అకాడమీ యొక్క అప్లికేషన్ని స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి మన మైన్స్ అకాడమీ అప్లికేషన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఈ రోజుటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని మనం చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి గోల్డెన్ బర్డ్ గోల్డెన్ బర్డ్ సీతాకోక చిలక ఏంటి గోల్డెన్ బర్డ్ సీతాకోక చిలుక ఎందుకోసం న్యూస్లో ఉంది ఏంటి దీని స్పెషాలిటీ చూసుకుంటే ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకోక ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకోక ఏంటి దీన్ని హిమాలయన్ సీతాకోకచిలుక చిలుక కూడా అని కూడా అంటారనమాట సో హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క సీతాకోకచిలుక మన ఇండియాలోని అతిపెద్దదైనటువంటి అతిపెద్ద సీతాకోక చిలక బటర్ఫ్లైగా పరిశోధకులైనటువంటి పీటర్ స్మెటాక్ పీటర్ స్మెటాక్ అదే విధంగా సిస్టీ పాంతి సిస్టీ పాంతి అండ్ పీటర్ స్మెటాక్ ఈ పీటర్ స్మెటాక్ గారేమో బటర్ఫ్లై రీసెర్చ్ సెంటర్ ఇది ఉత్తరాఖండ్ లో ఉందనమాట సో దీనికి చెందినటువంటి యొక్క సంస్థకు చెందినటువంటి శాస్త్రవేత్త అదే విధంగా ఈ సిస్టీ పాంతి అనేటువంటి వారు యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఈ యొక్క సంస్థకు చెందినటువంటి వాళ్ళు వీరిద్దరూ కూడా ఈ యొక్క అతి పెద్దదైనటువంటి మన ఇండియాలోని పెద్దదైనటువంటి సీతాకోక చిలక అయిన గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకోక చిలకను గుర్తించడం జరిగింది సో వీళ్ళు ఈ విధంగా గుర్తించారు అని చెప్పేసి దీన్ని బయో నోట్స్ అనేటువంటి జర్నల్లో ప్రచురించడం జరిగిందనమాట బయో నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతా కోకచులుగా దీన్ని ఎవరు గుర్తించారు వీళ్ళు పనిచేసేటువంటి సంస్థలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అండ్ దీన్ని ఏ జర్నల్లో పరిచులించారు అనేటువంటిది అయితే దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసేసి ట్రోయిడెస్ ఎకస్ ట్రోయిడెస్ ఎకస్ దీని యొక్క శాస్త్రీయ నామం అన్నమాట అయితే మరి ఈ సీతాకోకచిలుక చిలుక కంటే ముందు మరి ఏ సీతాకోక చిలుక ఇండియాలో పెద్దదైనటువంటి సీతాకోక చిలుకగా బటర్ఫ్లైగా రికార్డు ఉండే అంటే ఇంతకు ముందు సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై ఈ యొక్క సీతాకోక చిలకనే ఇండియాలో గోల్డెన్ బర్డ్ వింగ్ శీతాకోక చిలక కంటే ముందు అతి పెద్దదైనటువంటి బటర్ఫ్లైగా పేరు పొందడం జరిగిందనమాట దీని యొక్క ఈ యొక్క సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై యొక్క శాస్త్రీయ నామము సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి ట్రోయిడేస్ మినోస్ ట్రోయిడేస్ మినోస్ అనేటువంటిది ఈ సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై యొక్క ఏంటి శాస్త్రీయ అన్నమాట ఇది ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఎవరు బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అనేటువంటి ఇవాన్ గారు ఇవాన్ గుర్తించడం జరిగిందనమాట వీరి వీరు బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అవడమే కాకుండా లెబడమో టెరిస్ట్ అనమాట అంటే వీళ్ళు ఏంటంటే ఈ బటర్ఫ్లైల పైన శాస్త్రీయంగా పరిశోధనలు చేసేటువంటి వారు యొక్క ఇవాన్ సో ఈయన ఈ యొక్క సదరన్ బర్డ్వింగ్ బటర్ఫ్లైని గుర్తించడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయితే ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకోక చిలుక దీంట్లో ఫీమేల్ ఆడ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకో చిలుకను ఉత్తరాఖండ్ లోని దిదిహట్ లో గుర్తించడం జరిగిందనమాట మరి మొగ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకొక చిలుకను వాంగ్ఖార్ చిలుక మ్యూజియం ఇది షిల్లాంగ్ లో ఉందనమాట షిలాంగ్ ఎక్కడ ఉంది మేఘాలయలో ఉంది సో ఒక ఈ ఆడ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకు ఒక దిదిహట్లో గుర్తించారు మగ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకోక చిలుకనేమో వ్యాంకార్ సీతాకోక చిలుక మ్యూజియం ఇది షిల్లాంగ్ లో ఉందనమాట ఇక్కడ గుర్తించడం జరిగింది మరి ఏ విధంగా గుర్తించారు ఇది పెద్దది అనేటువంటి విషయాన్ని అంటే ఈ ఆడ గోల్డెన్ బర్డ్ వింగ్ ఆడ గోల్డెన్ బర్డ్ వింగ్ యొక్క సీతాకొక చిలుకకు ఉన్నటువంటి రెక్కలు నూట తొంభై నాలుగు మిల్లీమీటర్ల పొడవు ఉన్నాయన్నమాట ఈ యొక్క రెక్కలు నూట తొంభై నాలుగు మిల్లీమీటర్ల పొడవు ఉండగా సదరన్ బర్డ్ వింగ్ సీతాకోకు యొక్క రెక్కలు నూట తొంభై మిల్లీమీటర్లు అంటే ఈ సదరన్ బర్డ్ వింగ్ సీతా చిలక లెక్క లెక్కల కంటే కూడా ఈ యొక్క గోల్డెన్ బర్డ్ వింగ్ సీతా చిలక ఫీమేల్ దాని యొక్క రెక్కలు నాలుగు మిల్లీమీటర్లు పొడవుగా ఎక్కువగా ఉండడం అనేది జరిగిందనమాట సో దీని ద్వారా ఇండియాలో ఉన్నటువంటి సీతాకోక గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకోక అతి పెద్దదైనటువంటిది అని చెప్పేసి గుర్తించడం జరిగింది మరి ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ మొగదానివి ఎంత పొడవు ఉన్నాయనుకుంటే వాటి యొక్క రెక్కల పొడవు కేవలం నూట ఆరు నూట ఆరు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉండడం జరిగింది సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దీని యొక్క శాస్త్రీయ నామాలు అదేవిధంగా ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ సీతాకో చిలుక కంటే ముందు ఏ సీత ఈ సీతాకోక చిలుక ఉండే తర్వాత దీన్ని గుర్తించినటువంటి పరిశోధకులు ఎవరు వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు ఏ సంవత్సరంలో సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లైని గుర్తించడం జరిగింది అంటే అతిపెద్ద సీతాకోక చిలుకగా అదేవిధంగా దాన్ని గుర్తించిన గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఫైన్ సో నెక్స్ట్ చైనాలోని భారత వైద్య విద్యార్థులకు షాక్ అంటే వాళ్ళకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పడం జరిగింది ఎవరు మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అని చూసుకుంటే చైనాలో ఉన్నటువంటి మెడికల్ యూనివర్సిటీల్లో చదివే వైద్య విద్యార్థులకు భారత్లో మన ఇండియాలో హౌస్ సర్జన్ హౌస్ సర్జన్సీ చేసేందుకు మన ఇండియన్ గవర్నమెంట్ నిరాకరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్న నిరాకరించింది అనమాట ఎందుకోసము ఏంటి అంటే ముఖ్యంగా ఈ ఆరు సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసినటువంటి వారికి మాత్రమే అంటే మన ఇండియాలో ఎంబీబీఎస్ కోర్స్ ఎంత ఫోర్ ఇయర్స్ ఉంటుంది కానీ చైనాలో ఇతర దేశాల్లో మాత్రం ఆరు సంవత్సరాల కోర్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఇప్పటి వరకు ఏ విధంగా ఉండే సిస్టము చైనాలో ఐదు సంవత్సర అంటే ఈ ఆరు సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సులో ఐదు సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇండియాలో హౌస్ సర్జన్ అనేటువంటిది చేసేటువంటి అవకాశం ఉండే కానీ ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఎందుకోసము అంటే ఇప్పుడు చైనానే కాకుండా మిగతా దేశాల్లో ఎక్కడ అంటే రష్యాలో బల్గేరియా ఉక్రెయిన్ ఫిలిప్పైన్స్ దాంతోపాటు ఇతర దేశాల్లో కూడా ఎంబీబీఎస్ ఆరు సంవత్సరాలే ఉందన్నమాట అయితే ఈ దేశాల్లో చదువుకునేటువంటి ఈ దేశాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో వైద్య విద్యను అభ్యసించేటువంటి మన భారతీయ విద్యార్థులు వాళ్ళు ఇండియాకు వచ్చి వాళ్ళు ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్ పొందాలి అంటే ఇండియాలో ఎఫ్ఎంజీఈ అనేటువంటి ఎగ్జామ్ రాయాలి ఈ ఎగ్జామ్ రాయాలి అంటే ఈ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఆరు సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క విద్యను పూర్తి చేయడం అనేది కంపల్సరీ అనమాట సో దాని తర్వాతనే ఇండియాలో హౌస్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా చైనాలో కూడా ఇదే ఇదే రూల్ తీసుకురావాలి చైనా నుంచి ఇండియా అక్కడ మెడిసిన్ చదువుకొని ఇండియాకు వచ్చినటువంటి ఆ యొక్క వైద్య విద్యార్థులకు ఇటువంటి రూల్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఆరు సంవత్సరాల పాటు చదువుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎఫ్ఎంజిఈ ఎఫ్ఎంజిఈ ఏంటి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట ఇంతకుముందు ఏంటి ఫైవ్ ఇయర్స్ మాత్రమే చదివిన తర్వాత ఆఖరి సంవత్సరం ఇండియాలో హౌసం చేసేటువంటి ఫెసిలిటీ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి నెక్స్ట్ ఉపసంహరణ సంపూర్ణం ఉపసంహరణ సంపూర్ణమంటే అంటే విడ్రా అనేది పూర్తిగా చేసేశారు అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ ఏంటి అంటే మన ఇండియన్ ఆర్మీతో భారత సైన్యంతో కుదిరినటువంటి అవగాహన మేరకు తూర్పు లదాఖ్ ప్రాంతంలోని ఘర్షణ ప్రాంతాలైన గోగ్రా హార్ట్ స్ప్రింగ్స్ ఈ యొక్క ప్రాంతాల నుంచి చైనా తన యొక్క బలగాల్ని ఉపసంహరించుకోవడం జరిగిందనమాట అయితే దీనికంటే ముందే గాల్వాన్ ఎక్కడైతే ఇష్యూ జరిగిందో గాల్వాన్ ప్రాంతం నుంచి చైనా సైన్యం వెళ్ళిపోవడంతో ఇప్పటి వరకు మూడు ప్రాంతాల నుంచి ఖాళీ చేసినట్టుగా జరిగిందనమాట అయితే ఇప్పుడు ఈ మూడు ప్రాంతాలతో పాటు పాంగాంగ్ లేక్ ఉంది కదా సో ఈ పాంగాంగ్ లేక్ దగ్గర ఫింగర్ ఫోర్ ఫింగర్ ఫోర్ అనేటువంటి ప్రాంతం దగ్గర బలగాల యొక్క కుదింపు మాత్రమే జరిగింది కానీ మన ఇండియన్ ఇండియా ఏమంటుందంటే ఈ ఫింగర్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు అంటే ఫింగర్ నాలుగు నుంచి ఎనిమిది మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో సైన్యాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మన ఇండియా డిమాండ్ అనేటువంటిది చేస్తుందనమాట సో ఇప్పటి వరకు మూడు ప్రాంతాల్లో గొగ్రా హాట్ స్ప్రింగ్స్ అండ్ ఏంటి మన గాల్వాన్ ఈ ప్రాంతాల నుంచి చైనా యొక్క సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది బఫర్ జోన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది కానీ ఈ ఫింగర్ ఫోర్ టు ఎయిట్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఆయా చైనా ఆర్మీ వెళ్ళిపోవాలని చెప్పేసి మన ఇండియా డిమాండ్ చేస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే ఇప్పుడు డైలాగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా సో ఈ యొక్క డిస్కషన్స్ తర్వాత మేబీ విత్డ్రా జరిగేటువంటి అవకాశం ఉంటుండొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ భారత్ ఛానళ్ళను మన ఇండియాకు చెందినటువంటి ఛానళ్ళను నిలిపేసినటువంటి దేశం ఎవరు చైనా సారీ నేపాల్ ఎందుకోసం నిలిపేసిందంటే నేపాల్ యొక్క విశ్వాసాలను నేపాల్ ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసాలని దెబ్బతీసే విధంగా వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలతోటి దూరదర్శన్ మినహా అంటే ఒక దూరదర్శన్ మాత్రమే అక్కడ వస్తుందన్నమాట సో అది మినహా ఇండియాకు చెందినటువంటి అన్ని వార్తా ఛానళ్ళను నేపాల్ నిషేధించడం అనేది నిలిపివేయడం అనేది జరిగిందనమాట అయితే దీన్ని అఫీషియల్గా నేపాల్ ప్రకటించడం జరగలేదు కానీ అక్కడ మాత్రము మన యొక్క ఇండియాకు చెందినటువంటి వార్తా ఛానళ్ళ యొక్క ప్రసారాలు నిలిపివేయడం జరిగింది ఇప్పుడు కేవలము దూరదర్శన్ మాత్రమే డిడి ఛానల్ మాత్రమే అక్కడ ప్రసారం అవుతుంది మిగతా వార్తా ఛానళ్ళు ప్రసారం కావట్లేదు ఫైన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ ఇండియా గ్లోబల్ వీక్ ట్వంటీ ట్వంటీ ఇండియా గ్లోబల్ వీక్ ట్వంటీ ట్వంటీ మనం నిన్న ఇది డిస్కస్ చేశాం కదా సో పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా అత్యంత అనుకూలమైనటువంటి దేశము అదేవిధంగా మేము అంతర్జాతీయ కంపెనీలకు ఎర్రతి వాచి రెడ్ కార్పెట్ని పరుస్తున్నామని చెప్పేసి అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి పిలుపుతోటి మేము ప్రపంచానికి దూరం కావట్లేదు అని చెప్పేసి లండన్లో ఇండియా గ్లోబల్ వీక్ ట్వంటీ ట్వంటీ సదస్సు యొక్క మూడు రోజుల మూడు రోజుల సదస్సు యొక్క ప్రారంభోత్సవంలో భాగంగా మన ప్రధానమంత్రి మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఈ విధంగా చెప్పారనమాట ఇండియాలో ఏంటి ఎఫ్డిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా మేము ఇంటర్నేషనల్ కంపెనీస్కి రెడ్ కార్పెట్ని పరుగుస్తున్నాం అనమాట అంటే మేము చాలా మనస్ఫూర్తిగా స్వాగతాన్ని పలుకుతున్నాం ఇక్కడ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి దాంతోపాటు ఇప్పుడు ఈ కరోనా టైంలో ఏంటి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ప్యాకేజ్ కూడా ప్రకటించడం జరిగింది కదా సో దాని ద్వారా దేశీయంగా ఉత్పత్తి అనేటువంటిది జరగాలి దేశీయంగా ఈ యొక్క వస్తువుల యొక్క ఉత్పత్తి తర్వాత దాని యొక్క సప్లై జరగాలనేటువంటి విషయాన్ని మేము ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ మేము ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవట్లేదు ప్రపంచానికి మేము దూరం కావట్లేదు అని చెప్పేసి ఈ యొక్క ఇండియా గ్లోబల్ వీక్ ట్వంటీ ట్వంటీ సదస్సులో ఈ యొక్క సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగిందనమాట అయితే ఈ యొక్క ఎఫ్డిఐ నిబంధనలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క నిబంధనలు మేము సడలించాము అంతరిక్షము వ్యవసాయము రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు మేము దారుణనేటువంటివి తెరిచాము డోర్స్ అనేటువంటివి ఓపెన్ చేశామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగిందనమాట సో ఈ యొక్క ఇండియా గ్లోబల్ ఈ ఇండియా గ్లోబల్ వీక్ ట్వంటీ ట్వంటీ సదస్సు యొక్క థీమ్ అనేటువంటిది ఏంటి అంటే బీ ద రివైవల్ బీ ద రివైవల్ ఇండియా అండ్ ఏ న్యూ వరల్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వీక్ ట్వంటీ ట్వంటీ అనే ట్వంటీ సదస్సు ఇక్కడ లండన్ లో ఎన్ని రోజులు ఇది మూడు రోజుల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సదస్సును ప్రారంభించడం జరిగింది దీనికి ఈ యొక్క సదస్సులో ముప్పై దేశాల నుంచి ముప్పై దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం అనేటువంటిది జరుగుతుందనమాట సో దీని థీమ్ అనేటువంటిది ఇంపార్టెంట్ బి ద రివైవల్ ఇండియా ఇన్ ఏ న్యూ వరల్డ్ ఓకే సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాడుతున్నటువంటి భారతీయులు సో ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క టాలెంట్ తోటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతున్నారు అని చెప్పేసి ఇండియా స్పోరా అనేటువంటి ఒక సంస్థ తెలపడం జరిగిందనమాట ఇది అమెరికా కేంద్రంగా పని చేస్తుంది అనమాట ఇండియాస్పురా అనేటువంటి సంస్థ ఈ సంస్థ తెలిపిన దాని ప్రకారము భారతీయులు తమ ప్రతిభతోటి అంతర్జాతీయంగా పదకొండు దేశాల్లోని ఎన్నో కంపెనీల్లో కీలక స్థానాల్లో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు వీరి యొక్క నిర్వహణలో ముప్పై ఆరు లక్షల మందికి ముప్పై ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు లక్ష కోట్ల డాలర్లు అంటే డెబ్బై ఐదు లక్షల కోట్లు సో డెబ్బై ఐదు లక్షల కోట్ల ఆదాయము అదేవిధంగా నాలుగు లక్షల కోట్ల డాలర్లు అంటే మూడు వందల లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉండడం అనేది జరిగిందనమాట మన భారతీయుల యొక్క కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలకు ఉన్నటువంటి విలువ సో వాటి ఆదాయం లక్ష కోట్ల డాలర్లు అయితే వాటి యొక్క మార్కెట్ విలువ నాలుగు లక్షల కోట్ల డాలర్లు అనమాట సో మన భారతదేశ సంతతికి చెందినటువంటి యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ల యొక్క వివరాలను ఇండియాస్ పొర వ్యవస్థాపకుడు అయినటువంటి అదేవిధంగా సిలికాన్ వ్యాలీకి చెందినటువంటి వ్యాపారవేత్త రంగస్వామి గారు విడుదల చేయడం జరిగిందనమాట ఈ యొక్క లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే ఆల్ఫాబెట్ సిఇఓ అయినటువంటి సుందర్ బిచాయ్ అదేవిధంగా మాస్టర్ కార్డ్ సిఇఒ అయినటువంటి అజయ్ బంగ్లా తర్వాత వెరటెక్స్ వెరటెక్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క సిఈఓ అయినటువంటి రేష్మా కేవల్ రమణి సో ఇట్లాంటి మన గ్లోబల్గా ఎంతో ప్రఖ్యాతిని ఎంతో పేరును సాధించినటువంటి మన భారతదేశ సంతతికి చెందినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క లిస్టు మొత్తం కూడా యొక్క ఇండియాస్ ఇండియాస్పోరా అనేటువంటి సంస్థ విడు విడుదల చేసినటువంటి లిస్టులో ఉండడం జరిగిందనమాట సో ఈ విధంగా మన దేశం మన దేశం యొక్క గౌరవాన్ని పేరుని నలుమూలలా ప్రపంచం కూడా తీసుకెళ్తున్నారు మన ఇండియన్స్ మన భారతదేశానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ఈ మన ఇండియా స్ఫోరాకి చెందినటువంటి దాని ఆ యొక్క సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి రంగస్వామి గారు చెప్పడం జరిగిందనమాట సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్పోరా అనేటువంటి ఈ యొక్క సంస్థ ఇంపార్టెంట్ అండి ఇది ఏ ఏ దేశం కేంద్రంగా ఏ దేశంలో ఇది ప్రధానంగా పనిచేస్తుంది కేంద్రంగా అని చెప్పేసి మేబీ క్వశ్చన్ రావచ్చు దీని యొక్క వ్యవస్థాపకులు ఎవరని చెప్పేసి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ పోలవరం నిర్వాసితుల యొక్క పోలవరం నిర్వాసితుల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా సో పోలవరం ప్రాజెక్టు వల్ల ఎవరైతే నిర్వాసితులుగా మారిపోయినారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వము ఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది సో దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ పోలవరం ఈ పోలవరం నిర్వాసుల కోసము రాష్ట్ర ప్రభుత్వము ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు కోట్లు ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు కోట్ల రూపాయలని ఖర్చు చేయడం అనేది జరుగుతుందనమాట పూర్తిగా దీంట్లో భాగంగా ఈ యొక్క ఆగస్టు పదిహేను లోపల పదిహేను పదిహేడు వేల ఏడు వందల అరవై కుటుంబాలకు పదిహేడు వేల ఏడు వందల అరవై కుటుంబాలకు ఇప్పుడు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపలగా పునరావాసాన్ని కల్పిస్తున్నామని చెప్పేసి ఎవరు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారనమాట అదేవిధంగా మిగిలినటువంటి వారికి కూడా మేము దశల వారీగా పునరావాసాన్ని కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు మొత్తం ఎన్ని కుటుంబాలు అంటే ఒక లక్ష రెండు వేల నాలుగు వందల తొంభై యొక్క కుటుంబాలకు ఈ విధంగా పునరావాసాన్ని కల్పించడం అనేది జరుగుతుందనమాట అయితే పరిహారం కింద ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు అందజేస్తుంటే గిరిజన కుటుంబాలకు గిరిజన కుటుంబాలకేమో ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలని అంటే యాభై వేల రూపాయలు అదనంగా అందించడం అనేది సహాయం పరిహారం అనేటువంటిది అందించడం అనేది జరుగుతుందనమాట అదేవిధంగా ఈ గిరిజనులకు ఈ ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా రెండు ఎకరాల సాగు భూమిని కూడా ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అదేవిధంగా అత్యాధునిక సదుపాయాలతోటి కాలనీల యొక్క నిర్మాణం చేపట్టి ఈ ఒక లక్ష రెండు వేల నాలుగు వందల తొంభై యొక్క కుటుంబాలకు అదేవిధంగా గిరిజనేతరులకు అంటే ఈ యొక్క గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షలతోటి మూడు లక్షల ముప్పై నాలుగు వేలతోటి గిరిజనులకేమో మూడు లక్షల యాభై తొమ్మిది వేలతోటి పక్కా ఇళ్లను మేము కట్టించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్ని కుటుంబాలు ఒక లక్ష రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క కుటుంబాలలో గిరిజనేతరులకేమో మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలతోటి గిరిజనులకేమో మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలతోటి ఖర్చు పెట్టి మేము పక్కా ఇళ్ళని కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది పోలవరం నిర్వాసితుల కోసము ఇదంతా కూడాను ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైన్ నెక్స్ట్ ఆగ్నేయాసియా దేశాల్లో మీజల్స్ రుబెల్లా మీజల్స్ రుబెల్లా వ్యాధుల్ని ఏంటి డెడ్లైన్ కంటే ముందే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విధించినటువంటి డెడ్లైన్ అయినటువంటి రెండు వేల ఇరవై మూడు కంటే ముందే పూర్తిగా నిర్మూలించిన దేశాలుగా శ్రీలంక మాల్దీవ్స్ శ్రీలంక మాల్దీవ్స్ అనేటువంటివి నిల నిలవడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆగ్నేయాసియా దేశాల్లో ఆగ్నేయాసియా దేశాల్లో మేజల్స్ రూబెల్లాను ఈ యొక్క రెండు వ్యాధుల్ని ఈ యొక్క డెడ్ లైన్ అయినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కంటే ముందే పూర్తిగా నిర్మూలించిన దేశాలుగా శ్రీలంక అండ్ మాల్దీవ్స్ నిలవడం జరిగింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఈ టాపిక్స్ యొక్క ఫైల్స్ ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ఫైల్స్ కావాలనుకుంటే మైన్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అదేవిధంగా మైన్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటిదప్పుడు పొందుతూ ఉండండి దాంతోపాటు మైన్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని దీనిలో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలని మైన్స్ అకాడమీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్